గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం ఏప్రిల్ మే జూన్ ఈ 3 మాసాలలో ధనస్సు రాశిలో జన్మించిన వారికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి విషయాలలో బాగా కలిసి వస్తుంది, ఏ విషయాలు కలిసి రావు, ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అన్న అంశం పైన డేట్ వైజ్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్కరోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542-637-206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ధనస్సు రాశి వారికి ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుందంటే, 2024 సంవత్సరం ఏప్రిల్ మాసంలో అన్ని రంగాల వారికి జయం కలుగుతుంది అని చెప్పవచ్చండి. అంటే ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా సరే ఇది శుభ సమయంగా చెప్పవచ్చు. అయితే కొన్ని విషయాల్లో అననుకూల ఫలితాలైతే సూచిస్తున్నాయండి, కానీ చాలా వరకు అంటే ఎక్కువ పర్సెంట్ మీకు కాస్త అనుకూల ఫలితాలే ఉండబోతున్నాయి. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు, ఆదాయం బాగుంటుందండి. ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు కోసం కూడా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. వారి భవిష్యత్తు బాగుండేలాగా ఆలోచించి మరీ కొన్ని నిర్ణయాలను తీసుకుని వాటిని అమలులో పెడతారు. బంధు మైత్రి కూడా పెరుగుతుందండి. అయితే ఎన్ని అనుకూలించినప్పటికీ కూడా ధనస్సు రాశి వారికి ఒంటరిగా దూర ప్రాంత ప్రయాణాలు చేయటం మాత్రం ఈ మాసంలో అస్సలు మంచిది కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త అవసరం. విద్యార్థులు కూడా ఇతర వాటిపైన యావ వదిలి మీ చదువుపైన ఆసక్తి పెంచుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ధనస్సు రాశి వారికి మాసంలో ఫలితాలు ఎలా సూచిస్తున్నాయంటే, ముఖ్యంగా విద్యార్థులకు ముందంతా బాగానే చదువుతారు, కానీ పరీక్షా సమయంలో మాత్రం ఆ చదివింది రివైజ్ చేసుకోరు. కరెక్ట్గా పరీక్షా సమయంలోనే ఏకాగ్రతను కోల్పోతారు. దానివల్ల ఏమవుతుంది, ముందు ఎంత చదివినా ఎంత కష్టపడ్డా సరే పరీక్షా సమయంలో ఏకాగ్రత కోల్పోవటం వల్ల మీరు ఆశించిన దానికంటే కష్టపడిన దానికంటే కూడా తక్కువ ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందుగానే తెలుసుకుని ఇతర వాటిపైన యావ వదిలి చదువుపైనే ఆసక్తిని పెంచుకోవటం మంచిదండి. ఏకాగ్రత పెంచుకోవటానికి ప్రయత్నించండి. ఆరోగ్య భంగం మాత్రం అధికంగా ఉంది, బంధు మైత్రి అయితే పెరుగుతుందండి. ఈ మాసంలో అన్ని విధాల కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి, ధనాదాయం బాగుంటుంది. ద్వితీయ వారంలో మాత్రం క్రిమికీటకాల వల్ల ప్రమాద సూచనలు అయితే కనపడుతున్నాయి. తృతీయ వారంలో నూతన పరిచయాలు ఏర్పడతాయి, ఉత్తములతో మైత్రి చేస్తారు. అంటే మంచి మంచి వ్యక్తులు, మంచి మనసు ఉన్న వ్యక్తులతో ఈ ధనస్సు రాశి వారికి పరిచయం ఏర్పడుతుంది. సంతాన ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయండి ఏప్రిల్ మాసంలో. శత్రువుల ఓటమి ఉంటుంది, శత్రువులపైన మీరు విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. మీకు ఇంతకుముందు ఎదురైన అవాంతరాలు, అవరోధాలన్నీ కూడా వాటంతరకి అవే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. కుటుంబంలో ప్రేమాభిమానాలు ఉంటాయి, నూతన వస్తువుల కోసం ధన వ్యయం ఎక్కువగా అవుతుంది, కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్కి సంబంధించిన వస్తువులను ధనస్సు రాశి వారు ఎక్కువగా కొనుగోలు చేస్తారండి. అయితే ఎన్ని అనుకూలించినా, ధనాదాయం బాగున్నా, సంతాన విషయంలో బాగున్నప్పటికీ కూడా మీ ఆరోగ్యం పైన మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలండి. అలాగే ఇంతకుముందు చెప్పినట్లుగా ఏప్రిల్ మాసంలోని ద్వితీయ వారంలో క్రిమికీటకాల వల్ల ప్రమాద సూచనలు ఉన్నాయి. విద్యార్థులు మాత్రం ఇంట్రెస్ట్ పెంచుకోవటానికే ప్రయత్నించండి. కరెక్ట్గా ఎగ్జామ్స్ టైంలోనే మీ ఏకాగ్రత కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. 2024 సంవత్సరం మే మాసంలో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ధనస్సు రాశి వారికి ఈ మాసంలో ఉదరానికి సంబంధించిన సమస్యలు అధికమవుతాయండి. అన్ని రంగాల వారికి ఆదాయం సామాన్యంగా ఉంటుంది, ఖర్చులకు తగ్గ ఆదాయం అన్నట్లుగా ఉంటుందండి. అంటే
ఎప్పుడూ రూపాయి సంపాదిస్తే ఈసారి 2 రూపాయలు సంపాదించినప్పటికీ కూడా ఫలితం ఉండదండి. ఎందుకంటే వచ్చిన డబ్బంతా కూడా వెంటనే ఖర్చు అయిపోయే పరిస్థితులు ఉంటాయి. కోర్టు వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు, మిత్రులు ధన సహాయం చేస్తారు. ఒక రకంగా మే మాసం మొదట్లో ధనుస్సు రాశి వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇంతకుముందు కంటే అంటే గతకాలం కంటే కూడా ఆదాయం పెరుగుతుంది. ఎప్పుడూ పెట్టనంతగా కూడా ఖర్చులు కూడా చేస్తారు. ఒక పక్క ఆదాయం బాగున్నా ఖర్చులు పెట్టేసి మిత్రులను కానీ ఇంటి పక్కన వారిని కానీ చేయబదులు అడిగే పరిస్థితి ఉంటుందండి. కాబట్టి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ధనుసు రాశి వారు ఇతరులతో ఈ మాసంలో విభేదాలు పెంచుకోవటం అస్సలు మంచిది కాదండి. వ్యాపార వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి, ఆదాయం కూడా బాగానే ఉంటుంది. వివాహ ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. మే మాసంలో పెద్దగా కలిసి రావండి. గురువు యొక్క పొజిషన్ మారుతున్నప్పటికీ కూడా ఇతర గ్రహాల యొక్క ప్రభావం వల్ల వివాహ ప్రయత్నాలు పెద్దగా కలిసి వచ్చే అవకాశాలు అయితే లేవండి. శ్రమ అధికంగా ఉంటుంది. మే మాసంలోని చివరి వారంలో మాత్రం ధనుస్సు రాశి వారికి శుభయోగం అని చెప్పవచ్చు. శత్రుపీడ, మిత్రబలం ఈ రెండింటినీ కూడా ఎదుర్కొంటారు ఈ మాసంలో. శత్రువుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు, మిత్రులు చేసే లాభాలను కూడా పొందుతారండి. ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఏర్పడుతుంది అని చెప్పవచ్చు. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం అన్నట్లుగా ఉంటుంది. ఈ మాసంలో నూతన ప్రయత్నాలు ప్రారంభించడానికి మాత్రం అనుకూల కాలం కాదండి. మొదటి 3 వారాలు అస్సలు అనుకూలం కాదు. చివరి వారం కాస్త బెటర్గా ఉన్నా మొదటి 3 వారాలు మాత్రం కొత్త వాటికి అనుకూలం కాదండి. నూతన విద్యా ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ మాసం అనుకూల కాలమే. అనుకూల కాలం అనటం కంటే కూడా మిశ్రమ కాలం అని చెప్పవచ్చండి. మిశ్రమమైనటువంటి ఫలితాలను చూస్తారు. విద్యార్థులకు విదేశీ ప్రయత్నాలు చేయటానికి కూడా మే మాసం అనుకూలమే. అయితే కొన్ని ఇబ్బందులు అయితే తప్పవండి. కుటుంబం మీద బెంగ ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులకు దూరం అవుతున్నాను అన్న మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అయితే మే మాసంలో మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎంత కష్టపడినా కార్యసిద్ధి ఏర్పడటానికి దైవ బలం కూడా ప్రధానమండి. కేవలం మీరు కష్టపడితే మాత్రమే సరిపోదు. మీకు తెలివితేటలు ఎక్కువ ఉన్నా, శారీరక దృఢత్వం ఎక్కువ ఉన్నా, అంటే ఫిజికల్గా ఎంత స్టామినా ఉన్నా, మెంటల్గా ఎంత స్టామినా ఉన్నప్పటికీ కూడా కార్యసిద్ధికి మాత్రం దైవ బలం కూడా ప్రధానమని గుర్తుంచుకోండి. కాబట్టి మే మాసంలో ధనుసు రాశి వారు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళటం కానీ, దగ్గరలో ఏ గుడి ఉన్నా సరే వెళ్ళి దేవుడికి అర్చన చేయించుకోవటం మంచిదండి. ఎందుకంటే బుద్ధి బలం ఒకటే సరిపోదు. ఈ మాసంలో మీకు దైవ బలం కూడా తోడుగా ఉండాలి. కాబట్టి ధనుసు రాశి వారు మే మాసంలో ఏ సమయంలోనైనా సరే దైవ దర్శనం చేసుకోవటం మంచిదండి. 2024 సంవత్సరం జూన్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ఈ నెలలో నూతన వస్త్రాలు, ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. పెద్దల యొక్క ఆశీర్వాదాన్ని పొందుతారు. భూ వ్యవహారాలలో పరిష్కారం లభిస్తుంది. అంటే గతం నుండి భూమికి సంబంధించిన వ్యవహారాలలో ఇబ్బందులు కనుక ఎదుర్కొంటున్నట్లయితే అటువంటి ధనుసు రాశి జాతకులకు ఈ మాసంలో అంటే జూన్ మాసంలో పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నాయండి. అయితే జూన్ మాసంలో ధనుసు రాశి వారికి శిరోబాధలు ఎక్కువ అవుతాయండి. అదేంటండి, ప్రతి నెలలో ఏదో ఒక ఆరోగ్య సమస్య చెప్తున్నారు అనుకోవచ్చు. గ్రహ ప్రభావం బట్టి మాత్రమే ఇటువంటి సమస్యలు వస్తాయని నేను చెప్తున్నానండి. అంతే తప్ప మిమ్మల్ని భయపెడదామని మాత్రం కాదు. ధనుసు రాశి వారు ఈ మాసంలో హైడ్రేటెడ్గా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నించండి. ఎందుకంటే తలనొప్పితోనే ఎక్కువగా బాధపడతారు జూన్ మాసంలో. అది కూడా ఒంట్లో నీరు శాతం తక్కువయ్యి కళ్ళు లాగేయటం కానీ తలనొప్పి రావటం వల్ల ఆరోగ్యపరంగా ఎక్కువగా ఇబ్బంది పడతారు. ఈ జూన్ మాసంలో అన్ని రంగాల వారు పనులు మొదలు పెట్టే ముందు మాత్రం ఆలోచించకుండా మొదలు పెట్టినట్లయితే ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు. ఇబ్బందులు పడటం మాత్రమే కాదండి, చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేయవలసి వస్తుంది. దానివల్ల చికాకుగా అనిపించటం, తలనొప్పి రావటం, టైం వేస్ట్ అవటం జరుగుతుంది. కాబట్టి జూన్ మాసంలో మాత్రం
కొత్త విషయాలను ప్రారంభించే ముందు, కొత్త పనులను ప్రారంభించే ముందు మాత్రం 1-2 సార్లు ఆలోచించండి. మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నప్పటికీ కూడా మరొకసారి ఆలోచించటం మంచిది, ఎందుకంటే టైం వేస్ట్ అయ్యే పనులే ఎక్కువగా చేస్తారు. అంటే ఎప్పుడూ చిన్న పని ప్రారంభించే ముందే 100 సార్లు ఆలోచించే ధనుసు రాశి జాతకులు ఈ మాసంలో మాత్రం ఆలోచించకుండా నిర్ణయాలను తీసుకున్నందుకు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని నేను చెప్తున్నాను. ఆరోగ్య భంగం మాత్రం అధికంగా సూచిస్తుంది. వ్యాపార వ్యవహారాలలో ఏర్పడిన స్తబ్దత తొలగుతుంది. ఆదాయం గత మాసం కంటే కూడా కాస్త మెరుగ్గానే ఉంటుంది. మాతృవర్గం వారి తోడ్పాటు కూడా ధనుసు రాశి వారికి జూన్ మాసంలో లభించే అవకాశాలు ఉన్నాయి. తలపెట్టిన వ్యవహారాలు విజయవంతమవుతాయి. అయితే కొన్ని విషయాలలో మాత్రం అధిక విశ్వాసం వల్ల, తొందరపాటు నిర్ణయాలను తీసుకోవటం వల్ల చేసిన పనినే మళ్ళీ 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 చేయవలసి వస్తుంది. ద్వితీయ తృతీయ వారాలలో వ్యతిరేక పరిస్థితులు క్రమంగా తొలగిపోతాయండి. మిత్రువర్గం వారి నుండి కానీ లేదా బంధువర్గం వారి ముందు మనసు విప్పి మాట్లాడటం వల్ల నష్టాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. నా వారే కదా, ఎవరికి చెప్పరు కదా అని మీ మనసులో మాటను బయట పెడితే మాత్రం మీరు ఎవరికీ తెలియకూడదు అన్న మాటే అందరికీ తెలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవ్వరిని గుడ్డిగా నమ్మి చెప్పకపోవటమే మంచిదండి. అంటే మీ వారే, మీ పక్కన ఉండేవారే, మీ తోబుట్టులో లేకపోతే మీ బంధువులో లేదా మీ స్నేహ వర్గంలో ఉన్నవారు మీ గుట్టుని బయటికి లాగాలి అని ప్రయత్నాలు జరుగుతాయండి. ఈ మాసాంతరానికి మాత్రం పనులు చక్కగా పూర్తవుతాయి. వంశ పెద్దల యొక్క ఆశీస్సులు లభిస్తాయండి. ముఖ్యంగా జూన్ మాసంలోని 7వ తారీఖు, 8వ తారీఖు, 14, 15 ఈ 4 తేదీలు ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలమండి. అలాగే జూన్ 7, 8, 14, 15 తేదీలు ఈ 4 తేదీలలో కనుక విద్యార్థులకు పరీక్షలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. ఎందుకంటే ఈ 4 తేదీలు ధనుసు రాశి వారికి శుభ తేదీలుగా చెప్పవచ్చు. పదవీ లాభం ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలకు, నూతన స్థలం కొనుగోళ్లకు కూడా ఈ జూన్ మాసం అనేది చాలా వరకు మీకు అనుకూలంగానే ఉంటుందండి. ఇవి ధనుసు రాశి వారి ఏప్రిల్, మే, జూన్ మాస ఫలితాలు. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో ధనుసు రాశిలో ఉన్న 3 నక్షత్రాల గురించి కూడా వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో, అంటే 2024 నుండి 2025 వరకు నక్షత్ర ఫలాలు ఎలా ఉన్నాయన్న అంశం పైన ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క స్పెషల్ వీడియో చేయటం జరిగిందండి. ఆ వీడియోస్ని ఈ వీడియో ఎండ్లో పెడతానండి. దయచేసి వాటిని కూడా వీక్షించండి. ఒకవేళ మీకు ఆ వీడియోస్ కనపడినట్లయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆ లింక్ని మీకు షేర్ చేస్తాను.